శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనము కుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ కుమతి నివార సుమతికే సంగి కంచన వరణ విరాజ సువేసా కానన కుండల కుంచిత కేస వజ్ర ఔధ్వజ విరాజై కాంధే ముంజ జనే ఊఛాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారి జీవన లఖన జియాయ శ్రీ రఘువీర హర సిరలాయ రఘువతి కీ బహుత బఢాయి తుమ్ మమ ప్రియ భరత సమభాయి కవి కోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా మంత్ర విభీషణ మానాలంకేశ్వర భయ సవ జగ జానా యుగ సహస్ర యోజన పర భానులీయోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి జలధి
ఇలాంగి గయే అచర జనాహి అనుగ్రహ తుమ్ హరే దేతి రామ ద్వారే తుమ్ రఖవారే హో తన ఆజ్ఞా బిను మే సారే సబ్ సుఖ రహై తుమ్హారీ శరణా తుమ్ రక్షక కాహూ కో డర్నా మంగళ భవన భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జవ నామ సునావై జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోదావై సిద్ధి జగత ఉదియారా సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దురారే సిద్ధి నౌ నిధి కే దాతా అసవర దీన జానకీ మాతా రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా హనుమత సేయి సర్వ సుఖ కరై సంకట కటై మిటై సవ పీరా జో సుమిరై హనుమత బల వీరా జయ 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదే యహ సతవార పాఠ కర జోయి సూటహి బంది మహా సుఖ హోయి పఠై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా తులసీదాస సదా హరి చేరా కీ జయ నాథ హృదయ మహడేరా రామచంద్ర కీ జయ పవన సుత హనుమాన్ కీ జయ పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రామ లఖన సీతా సహిత సీత హృదయ బసవ సురభు రామ లఖన సీత సహిత
సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం. రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకునిపోతాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేద విందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతులవారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపోరు. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి
ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్చివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహరి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, ఇప్పుడు